नमस्ते फ्रेंड्स, नेनु मी रजनीकांत पॉलिटिकल एनालिस्ट नेटी भारतम प्रोग्राम की स्वागत। ईरोजु राष्ट्र व्याप्तंगा एक्कड चूसिना मुनुगोडु बाय एलक्षन चर्च जरुगुतुंदी। असल मुनुगोडुलो बाय एलक्षन एंदुकु बीजेपी तीसुकरावालनि चेप्पि प्रयत्निस्तुंदी। असल ई मुनुगोडु बाय एलक्षन वेनकाल ए पार्टी योक्क प्रयोजनालु दागि उन्नायि, दीनि वल्ल प्रजलकु एंत लाभं, पार्टीलकु एंत लाभं, దీని వల్ల ఏ పార్టీ లాభపడబోతుంది, అసలు ఎందుకు సడన్ గా ఈ బై ఎలక్షన్ ని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు అనే అంశంపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను వీడియోని చేస్తున్నాను। కావున మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో మనం ఈ అంశాన్ని విశ్లేషించినట్లయితే మీ అందరికీ తెలుసు, బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నదన్నది వాస్తవం। వాళ్ళు అన్ని రకాల అవకాశాలను వాడుకుంటున్నారు అన్నది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే। ఈ మధ్య జరిగినటువంటి రెండు బై ఎలక్షన్స్ లో, అటు దుబ్బాక కావచ్చు, హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచిన తర్వాత సో తను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి తనకి అభ్యర్థులు కావాలి। కానీ రెండు బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎంతో మంది సీనియర్ నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయి, ఒక ఎక్స్ఎమ్మెల్సీ స్థాయి ఉన్న నాయకులు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి బీజేపీ ఆశించడం జరిగింది। కానీ ఆ స్థాయిలో, వాళ్ళు అనుకున్న స్థాయిలో ఇవాళ ఎవరు పార్టీలో జాయిన్ కాకపోవడం వల్ల కొంత నిరాశతో ఉన్నారన్నది కూడా వాస్తవం। ఈ రోజు గనక ఎలక్షన్ జరిగినట్లయితే బీజేపీ ఒక 25 కాన్స్టెన్సీల కంటే ఎక్కువ కాన్స్టెన్సీల్లో బలమైన అభ్యర్థులని నిలబెట్టేటువంటి అవకాశం లేదు అన్నది వాస్తవం। అదే ఇంకొక సైడ్ కాంగ్రెస్ ని గనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఒక 50 కాన్స్టెన్సీలల్లో ఒక బలమైన అభ్యర్థులు, అంటే అంత ముందు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ స్థాయిలో గాని, ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు గాని, లేదంటే మినిస్టర్లుగా పనిచేసినటువంటి నాయకులు, బలమైన నాయకులు ఇవాళ కాంగ్రెస్ లో కనబడుతున్నారు అన్నది వాస్తవం। సో ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులని బయటికి తీసుకురావాలి అని అంటే ఈ బై ఎలక్షన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ ఆశిస్తుంది అన్నది కూడా వాస్తవం। సో బీజేపీ అవలంబిస్తుంది ఏంటంటే అటాక్ టిఆర్ఎస్, టార్గెట్ కాంగ్రెస్ అనేటువంటి స్ట్రాటజీతో ముందుకు వస్తుంది అన్నది మనందరం గమనించాల్సినటువంటి విషయం। అంటే అటాక్ టిఆర్ఎస్ అంటే బేసికల్గా టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై అటాక్ చేస్తూ టిఆర్ఎస్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ పాదయాత్ర రూపంలో కానీ, వివిధ క్యాంపెయినింగ్స్ రూపంలో కానీ పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి టిఆర్ఎస్ను ఒక సైడ్ అటాక్ చేస్తూనే టిఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ని టార్గెట్ చేయాలనేటువంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుందన్నది వాస్తవం। ఎందుకంటే ఓన్లీ టిఆర్ఎస్ని అటాక్ చేస్తే సరిపోదు, కాంగ్రెస్ను కూడా టార్గెట్ చేసి కాంగ్రెస్ను కూడా భూస్థాపితం చేస్తేనే బీజేపీ ముందుకెళ్తుందన్నది బీజేపీ గ్రహిస్తుందన్నది వాస్తవం। సో టార్గెట్ కాంగ్రెస్లో ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి వాళ్ళని గనక బీజేపీలో గనక తీసుకురాగలిగితే బీజేపీలో బలమైన అభ్యర్థులు ప్రజలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నది బీజేపీ భావిస్తుంది। మరి కాంగ్రెస్ని లో ఉన్న నాయకులకి నమ్మకం పెంచాలి అంటే ఈ బై ఎలక్షన్ రూపంలో ముందుకు వెళ్ళాలన్నది వాళ్ళ ఆలోచన। ఎలా అయితే ఇప్పటివరకు రెండు బై ఎలక్షన్స్ గెలిచి రాష్ట్రంలో ఒక ట్రెండ్ తీసుకొచ్చారో, బీజేపీ కూడా పోటీలో ఉంది, బీజేపీ కూడా టిఆర్ఎస్కి బలమైన ప్రత్యర్థి అని చెప్పి ఎలా ట్రెండ్ సెట్ చేశారో, అలానే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులను కూడా తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన। కాబట్టి ఈరోజు బీజేపీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కన్విన్స్ చేసుకొని తన పార్టీలోకి తీసుకొచ్చి మునుగోడులో బై ఎలక్షన్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తుంది। తద్వారా ఈ రాజగోపాల్ రెడ్డిని ముందు పెట్టి మునుగోడులో గనక బై ఎలక్షన్ గెలవగలిగినట్లయితే ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగతా సీనియర్ నాయకత్వానికి కూడా ఎరవేయడానికి అవకాశం ఉంటుందన్నది వాళ్ళ ఉద్దేశం। దీనికోసం అభ్యర్థులు లేరు కాబట్టి, అభ్యర్థులు కావాలి కాబట్టి, అభ్యర్థులు రావాలి అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో, టిఆర్ఎస్ తర్వాత బీజేపీ రెండో ప్లేస్లో ఉందనే పర్సెప్షన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ని కథం పట్టించే పనిలో బీజేపీ ఉందన్నది వాస్తవం। అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద నాయకత్వం, అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 70% ఇవాళ టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఒక 30% మాత్రమే బయట ఉన్నారు టిఆర్ఎస్ కాకుండా। కాబట్టి ఈ 70% టిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కూడా అందులో ఎంతోమంది అసంతృప్తులు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో,
వాళ్ళని కూడా బయటికి తీయాలి అని అంటే వాళ్ళని కూడా బయటికి తీసి బీజేపీ వైపు ఆకర్షించాలి అని అంటే ఈ మునుగోడు బై ఎలక్షన్ లో గెలిసి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బయటికి రాకపోవచ్చు కానీ టువర్డ్స్ జనరల్ ఎలక్షన్స్ కి వెళ్ళే సమయంలో వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ కావాలనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే అంటే ఇటు బీజేపీలోకి వెళ్ళాలా కాంగ్రెస్లోకి వెళ్ళాలా ఒకసారి చూస్తేనేమో కాంగ్రెస్ బలంగా కనబడుతుంది ఒకసారి చూస్తేనేమో బీజేపీ బలంగా కనబడుతుంది కాబట్టి ఆ సోకాల్డ్ సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నేను వాళ్ళ పేర్లు తీయదలుచుకోలేదు కానీ వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారన్నది వాస్తవం అంటే ఈ పార్టీకి వెళ్ళాలా ఆ పార్టీకి వెళ్ళాలా అన్నది కాబట్టి వాళ్ళ సందిగ్ధాన్ని క్లియర్ చేయడం కోసం ఈ బై ఎలక్షన్ని బీజేపీ వాడుకోవాలని చూస్తుంది ఈ బై ఎలక్షన్స్లో బీజేపీ గెలిచి వాళ్ళని ఆకర్షించి పార్టీలోకి ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కూడా బీజేపీ వైపు చూసేటట్టు చేయాలన్నది బీజేపీ యొక్క వ్యూహం అన్నది మనందరం గ్రహించాలి ఇదండి మొదటి కారణం మునుగోడు బై ఎలక్షన్ తీసుకురావడానికి ఇక ప్రధానంగా రెండో కారణం వచ్చేసి ఏంటంటే ఇవాళ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కి అది బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అన్నది అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ అంటే నల్గొండ నల్గొండ అంటే కాంగ్రెస్ అనేటట్టు ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్లలో కాంగ్రెస్ చాలా బెటర్గా పర్ఫామ్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్గొండలో బీజేపీకి ఓపెనింగ్ దొరకట్లేదన్నది వాస్తవం అంటే బీజేపీ ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో కూడా కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉందన్నది వాస్తవం ఈవెన్ 2018 ఎలక్షన్స్ ముందు 2017లో అమిత్ షా లాంటి నాయకుడిని తీసుకొచ్చి 2017లో నల్గొండలో ఒక పెద్ద బహిరంగ సభ అంటే ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టడం మనం చూసాం అంతేకాకుండా దళితుల ఇళ్లలోకి వెళ్ళి అమిత్ షా గారు లాంటి వాళ్ళు భూమి మీద కూర్చొని దళితులతో భోజనం చేయడం లాంటివి చూసాం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నుంచి బీజేపీకి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా వచ్చి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 12,000 ఓట్లతోటే బీజేపీ సరిపెట్టుకోవడం జరిగింది అంటే ఒక 12,000 ఓట్ల కంటే ఎక్కువ ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి అంటే డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా నల్గొండలో ఎంట్రీ దొరకట్లేదు కాబట్టి ఈ బై ఎలక్షన్స్ ద్వారా నల్గొండలో గెలిచి నల్గొండలో కూడా కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి నల్గొండలో కూడా బీజేపీ గెలవగలిగింది అంటే బీజేపీ టీఆర్ఎస్కి ప్రత్యర్థి అనేటువంటి పర్సెప్షన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ బై ఎలక్షన్ని వాడుతున్నారన్నది వాస్తవం ఇదండి రెండో కారణం ఇక మూడో కారణం విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఎక్స్పోజ్ చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ యొక్క క్రెడిబిలిటీని కొట్టాలి అనేది బీజేపీ యొక్క మూడో లక్ష్యం అన్నది మనందరం గమనించాలి అంటే స్వతహాగా కాంగ్రెస్లో ఒక టీం వర్క్ ఉండదు అన్నది అందరికీ తెలిసిన విషయమే అందులో వివిధ గ్రూపులు ఉంటాయి ఒక గ్రూప్ ఇంకో గ్రూపుపై ఆధిపత్య పోరు కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుందన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఆధిపత్య పోరులో వాళ్ళలో ఎన్నో లుకలుకలు కోఆర్డినేషన్ ఇష్యూస్ ఒకరిని ఒకరు అణిచివేసేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో దీనిని బై ఎలక్షన్స్ రూపంలో మళ్ళొకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసి కాంగ్రెస్ క్రెడిబిలిటీని కూడా ఇంకా దెబ్బకొట్టి కాంగ్రెస్ ఎన్నడూ కూడా వీళ్ళు కలిసి పనిచేయరు కాబట్టి ప్రజలకు న్యాయం జరగదు అనేటువంటి అంశాన్ని చూపించి అదే బీజేపీ అయితే ఒక డిసిప్లైన్డ్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఒక చాలా వ్యూహంతో కూడుకున్న పార్టీ దేశస్థాయి నాయకుల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు మా మధ్యలో లుకలుకలు ఉండవు మా మధ్యలో గ్రూప్ రాజకీయాలు ఉండవు మేమందరం ఏకతాటిపై ఒకే నినాదంతో పనిచేస్తాం కాబట్టి ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి చెప్పాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నది వాస్తవం సో ఇదండి మూడో ఒక కారణం ప్రధానంగా ఈ మూడు కారణాలని మనసులో పెట్టుకొని మునుగోడు బై ఎలక్షన్కి తెర లేపారు అన్నది మనందరం గ్రహించాల్సినటువంటి విషయం మునుగోడు బై ఎలక్షన్ వెనకాల దాగి ఉన్న ప్రధానమైన మూడు కారణాలు ఏంటంటే ఒకటి వచ్చేసి ఈ ఎలక్షన్స్లో గెలిచి కాంగ్రెస్ని కథం పట్టించి బీజేపీలో జాయినింగ్స్ పెంచుకోవాలి అనేది అట్లనే టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకి ఆశ చూపి పర్సెప్షన్ క్రియేట్ చేసి టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నాయకులను కూడా బీజేపీ వైపు తిప్పుకోవాలన్నది ప్రధానమైన కారణం రెండవ కారణం వచ్చేసి నల్గొండ లాంటి కాంగ్రెస్కి కంచుకోట అయినటువంటి జిల్లాలో ఒక సీటు గెలిచి మేము ఈ జిల్లాలో కూడా రాజకీయం చేయగలుగుతాం
కాంగ్రెస్ ని కతం పట్టించామని చెప్పి చూపియాలనేది రెండో కారణం. మూడో కారణం కాంగ్రెస్ లో ఒక క్రెడిబిలిటీని దెబ్బ తీయాలి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలను ఎక్స్‌పోజ్ చేయాలి, వాళ్ళు టీమ్ వర్క్ చేయరు, వాళ్ళకు కమిట్మెంట్ ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది మూడో కారణం. ప్రధానంగా ఈ మూడు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఈ మునుగోడు బై ఎలక్షన్స్ కి తెరలేపారు అన్నది వాస్తవం. సో ఇది వాళ్ళ యొక్క వ్యూహం అనేది విశ్లేషించడం కోసం, మీ ముందుకు తీసుకురావడం కోసం నేను ఈ వీడియోని చేశాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా తెలియజేస్తే దానిపై కూడా నేను మళ్ళీ వీడియోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మునుగోడు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మీకు ఇలాంటి విశ్లేషణలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేస్తూ మళ్ళొకసారి జై హింద్.